జనవరి 21న వచ్చే మౌని అమావాస్య రోజున నిమ్మకాయకు పసుపు కుంకుమ అద్ది అక్కడ కాని పెడితే మీ సమస్యలన్నీ తీరిపోయి అపర కోటీశ్వరులు అవుతారు. మరి నిమ్మకాయతో మనం చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు ఎంతో ధనవంతులు. వారి ధనానికి కారణం ఆ ఇంటి ఇల్లాలు. రోజూ లక్ష్మీదేవిని ఆరాధించేది, భర్తని గౌరవంగా చూసేది. వీరిరువురు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరు కుమారునికి పెళ్లిడు రావటంతో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇక ప్రక్క గ్రామంలో ఒక కుటుంబంతో సంబంధం కుదిరి కొడుకుకు పెళ్లి చేశారు. ఇక ఆ దంపతులు పెత్తనం కోడలికి ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. ఆ కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని ఈ గజలక్ష్మికి అత్తగారు ఇలా చెప్పసాగింది. చూడమ్మా గజలక్ష్మి, మన ఇంటి ఇలవేల్పు లక్ష్మీదేవి. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడం మర్చిపోవద్దు. అలాగే పెద్దలతో ఎలా మసులుకోవాలో వివరించింది. ఇక ఇంటి పెత్తనం కోడలికి అప్పగించింది. పక్కన ఉన్న ఒక పాకలో విశ్రాంతి తీసుకోసాగారు అత్తామామ. గజలక్ష్మి పెద్ద గయ్యారి అని అత్తామామలకు తెలియదు. అత్త అలా మంచి చెడ్డలు చెప్పటం ఇష్టం లేని గజలక్ష్మి మనసులో అత్తను తిట్టుకుంది. ఇక అత్తామామలు ఊరికే తిని కూర్చోవటం ఏంటని వారికి పనులు చెప్పడం మొదలుపెట్టింది. వారు ఆ పనులు చేయలేక కొడుకుకు జరిగింది వివరించారు. కొడుకు కూడా ఏమి చేయలేక ఊరుకున్నాడు. ఇదే సాగుగా చూపించి కోడలు అత్తామామలను ఇంటి నుండి తరిమివేసింది. ఆ రోజుటి నుండి ఇంట్లో కసువు ఊడ్చడం, ఇంటి బయట ముగ్గులు వేయటం, లక్ష్మీదేవిని పూజించటం మానివేసింది. ఇక అశుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండలేక ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. ఇక వెంటనే దరిద్రదేవత ఇంటిలోనికి ప్రవేశించింది. ఇల్లంతా కసువుతో ముగ్గు వేయకపోవడంతో దరిద్రదేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. ఆ రోజు నుండి ఇంటిలో ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది. చివరకు తినటానికి తిండి కూడా లేక అప్పుల పాలు అయ్యారు. ఇక ఇల్లు అమ్మి అప్పులు తీర్చారు. ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేకపోవటంతో గజలక్ష్మి, ఆమె భర్త ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇక చేసేది లేక పొరుగురులో ఒక ధనికుడి ఇంటిలో పనిచేసుకుని బ్రతకాలని వెళ్లారు. వారు ఆ ఇంటిలో వెళ్లగానే ఇంటి ముందు ముగ్గులతో ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంది. ఆ ఇంటిలో లక్ష్మీదేవి పూజాగృహం కూడా ఉంది. ఇక ఇంటిలోని వారిని పిలువగా వాళ్లు బయటకు వచ్చారు. వారు ఎవరో కాదు, ఇంటి నుండి తరిమివేసిన గజలక్ష్మి వాళ్ల అత్తామామ. వారిని చూసి కొడుకు కోడలు తలదించుకున్నారు. కొడుకు కోడలి దుస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చారు. గజలక్ష్మి అత్తామామకు చేసిన ద్రోహానికి క్షమించమని వేడుకోసాగింది. ఆపై కోడలు, మీరు ధనవంతులు ఎలా అయ్యారు అని అడిగింది. చూడమ్మా, నువ్వు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందువలన లక్ష్మీదేవి ఇంటిలో ఉండలేకపోయింది. భక్తులమైన మమ్మల్ని ఆ తల్లి వెంటాడుతూ వచ్చింది. మేము ఎక్కడ ఉంటే అక్కడ అపారమైన సంపదను ఇచ్చింది. ఇదే లక్ష్మీదేవి మహిమ. నువ్వు ఇల్లు అమ్మిన సంగతి తెలుసుకొని దాన్ని మళ్లీ మేము కొన్నాము అని చెప్పింది. దానితో కోడలి గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి మహిమ ఏమిటో తెలుసుకుంది. ఆనాటి నుండి అత్తామామలు సేవిస్తూ, లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిల్ని శుభ్రంగా ఊడ్చి ముగ్గులతో అలంకరించింది. దానితో అత్తామామలు ఎంతో సంతోషించారు. వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు, విజయుడు. ఇద్దరూ విష్ణు భక్తులే. ఒకరోజు సునక సనందనాథులు విష్ణు సందర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. వీరు మహామునులు, బ్రహ్మ మానస పుత్రులు, అసాధారణ మహిమలు గల మహనీయులు. సకల జగత్తు వారికి ఈశ్వరమయంగానే కనిపిస్తుంది. వారికి ఎక్కడా ఎలాంటి అడ్డు అదుపు లేదు, ఉండదు. వారెప్పుడూ 5 ఏళ్ల ప్రాయంలోనే ఉంటారు. బాలురిలా కనిపిస్తారు. వైకుంఠంలో ప్రవేశించిన సనక సనందనాథులు 6 ద్వారాలు దాటారు. 7వ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే జయ విజయులు కాపలాగా ఉన్నారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కేలి మందిరమే 7వ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయ విజయుల అనుమతి తీసుకోవాల్సిందే. అయితే సనక సనందనాథులకు ఒకరి అనుమతితో పనిలేదు. బ్రహ్మస్వరూపులు వారు. 7వ ద్వారం దాటబోతుండగా జయ విజయులు వారిని అడ్డగించడమే కాక మతాంధులై ఆ మహామునుల్ని నిందావాక్యాలతో అవమానించారు. చిన్న పిల్లలు దిగంబురులై ఉన్నారు. ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది వైకుంఠం, 7వ ద్వారం. ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి. మీరు తీసుకున్నారా? లేదు. లేనప్పుడు ఎలా లోపలికి వెళ్ళగలరు?
వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపోండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. సనక సనందనాదులు నిలబడిపోయారు. ఒకరినొకరు చూసుకొని జయ విజయుల్ని చూసి ఆగ్రహం చెంది ఇలా అన్నారు, జయ విజయులారా, మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారు? మేము సనక సనందనాదులం, విష్ణు భక్తులం. ఆ శ్రీహరిని సందర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరం లేదు. నిష్కాములమైన మేము శ్రీహరిని సేవించేందుకు వెళ్తుంటే మీరు మమ్మల్నే అడ్డుకుంటారా? దురాత్ములు మీరు. ఇక్కడి పుణ్యలోకంలో ఉండటానికి మీరు అనర్హులు. మీ పాపానికి భూలోకమే సరైంది, వెళ్ళి భూలోకంలో పుట్టండి అని శపించారు. ఆ శాపానికి జయ విజయులు భయకంపితులై మునుల కాళ్ల మీద పడి తమని కాపాడమని వేడుకున్నారు. మహామునులారా, మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం, మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కూడా జీవించలేం, కరుణించండి. మీ శాపానికి తిరుగులేదు, ఆ సంగతి మాకు తెలుసు. అందుకే మా కోరిక మన్నించండి. మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ ఉన్నా మాకు భగవద్భక్తి, భగవన్నామస్మరణ ఉండేలా అనుగ్రహించండి. ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపించింది. నవ్వుకొని బయటికి వచ్చాడు. శ్రీహరిని చూస్తూనే సనక సనందనాథులు చేతులెత్తి నమస్కరించి అనేక వేద మంత్రాలతో స్తుతించారు. శ్రీహరి సంతోషించి మునులను చూసి, తరువాత జయ విజయులను చూసి తాను అంతా గ్రహించినట్టుగా చూపులతోని వారికి తెలియచేశాడు. మునులతో ఇలా అన్నాడు, మహామునులారా, ఈ జయ విజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు. వారు శిక్షార్హులే. సేవకులు చేసిన అపకారాలు అపచారాలు అన్ని ప్రభువులకే చెందుతాయి. ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే, అందుకే వేడుకుంటున్నాను, క్షమించండి. మీరు మునులు, దైవ సమానులు, అందున నా భక్తులు, నాకంటే అధికులు. మీ మాటలు పొల్లుపోవు, మీ శాపం ఫలించి తీరుతుంది, అంతా నీలీల అని శ్రీహరి చెప్పాడు. అప్పుడు మునీశ్వరులు అంతా నీలీల అని అన్నారు. శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకొని నమస్కరించి వాళ్ళక్కడి నుంచి నిష్క్రమించారు. విజయులు శ్రీహరి కాళ్లపై పడి, అజ్ఞానంతో మునులను అవమానించాం, నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం, తప్పే అని ఒప్పుకుంటున్నాం, కాని వారి శాపాన్ని మేము భరించలేం, నీకు దూరంగా జీవించలేం, కరుణించు మహాదేవ, కటాక్షించు అని వేడుకున్నారు. శ్రీహరి వారిని చూస్తూ, మునుల శాపం తిరుగులేనిది, అనుభవించి తీరాల్సిందే, పైగా లక్ష్మీదేవి కూడా మిమ్మలను శపించింది, జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరోజు నేను, లక్ష్మీదేవి ప్రణయకలహం కారణంగా విడిపోయాం. నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకొని ఉన్నాను. నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తుంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు, అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది. మునుల శాపం లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే, తప్పదు అన్నాడు. జయ విజయులు వెక్కి వెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరి విధాలుగా వేడుకున్నారు. శ్రీహరి వారిని చూసి జాలి కలిగి ఇలా అన్నాడు, దిగులు పడకండి. భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి నాకు బద్ధశత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు, ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు. 3 జన్మల అనంతరం మళ్లీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది. స్నేహంతో కాని శత్రుత్వంతో కాని నిరంతరం నన్నే స్మరించే వారికే నా సాయుధ్యం లభించకుండా ఉండదు. విరోధం కారణంగా మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు, అనుక్షణం నన్ను ద్వేషిస్తూ ఉంటారు. ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే ఉండదు. శీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గం అని శ్రీహరి జయ విజయులని ఓదార్చాడు. అలా జయ విజయులు అటు సనక సనందాదుల శాపానికి, ఇటు శ్రీలక్ష్మీదేవి శాపానికి గురి అయ్యారు. మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి, బాలిక, నాకు దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక, మీరెవరో నాకు తెలియదు, నీళ్లు ఎలా ఇచ్చేదని బదులిచ్చింది. కాళిదాసు, నేను ఎవరో తెలియకపోవడం ఏమిటి, పెద్ద పండితుడును, ఎవర్ని అడిగినా చెబుతారని అన్నాడు. అహంకారం పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి, మీరు అసత్యమాడుతున్నారు, ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు, వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, ముందు నీళ్లు ఇవ్వమని బతిమలాడుకుంటాడు. అయినా
బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు, ఆకలి దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడుగుతుంది బాలిక. నేను బాటసారిని అన్నాడు కాళిదాసు. మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరో చోటికి బడలిక లేకుండా వెళ్ళాలి. మీరేమో అలసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు, వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక. దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందు నిలబడి, మాతా నీళ్లు ఇవ్వండి, దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలామిడ బయటకు వచ్చి, మీరెవరో సెలవివ్వండి, నీళ్లిస్తాను అంది. కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని బదులిచ్చాడు. మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు, ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండు ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు, నేను సహనశీలిని, నీళ్లు ఇవ్వండని వేడుకుంటాడు. కాని ఆమె, మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలులు ఉన్నారు, ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు, నీవెవరు అని అడిగింది. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడను, ఇప్పుడైనా నీళ్లివ్వండని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇదీ అసత్యమే, ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాడు, రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ళమీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. కాళిదాస, విద్యతో వినయం వృద్ధి చెందాలి కాని అహంకారం కాదు నాయనా, కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది. ఒకప్పుడు సృష్టి ప్రారంభ కాలంలో మానవులని సృష్టించిన బ్రహ్మదేవుడు వాక్కు ఇవ్వడం మర్చిపోయాడు. బ్రహ్మదేవుని ద్వారా సృష్టించబడిన ప్రజాపతులు సైగలు చేసుకునేవారు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిలో లోపం తెలుసుకుని, వీళ్ళందరికీ సైగలు తప్ప నోటి వెంబడ మాటలు లేకుండా పోయాయి, వీరి భావాలు మరొకరితో మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి అని భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుని యొక్క శరీరం నుండి ఒక దివ్య సుందరిని సృష్టించాడు. ఆ సుందరి తెల్లగా, పాలనురగలాగా, మల్లె పువ్వులాగా, చంద్రుని వెన్నెలలాగా మెరిసిపోతూ ఉంది. ఆమె వాగ్దేవి సరస్వతీదేవి. సరస్వతీదేవి శివుణ్ నుంచి ఆవిర్భవించిన రోజే మాఘ శుక్ల పంచమి. అప్పుడు శివుడు, విష్ణుమూర్తి, మా ఇద్దరి సంకల్పంతో జన్మించిన నీవు వాణిగా, సరస్వతిగా ప్రసిద్ధికి ఎక్కుతావు. అందరి నాలుకల మీద చేరి వాళ్లకి వాక్శక్తిని, ఆలోచనా శక్తిని ప్రసాదించు. నీ పుట్టిన తిథి అయిన మాఘ శుక్ల పంచమిని సరస్వతీ జయంతిగా ప్రజలు జరుపుకొని నీకు పూజ చేస్తారు అని వరాన్ని ఇచ్చారు. సరస్వతీ పూజా విధానం శ్రీకృష్ణుని చేత రాయపడింది. అలానే అక్షరాభ్యాసంలో పంచాక్షరిని మొదట రాయిస్తారు. సరస్వతీదేవిని సృష్టించింది శివుడు కాబట్టి, శివుడికి తోబుట్టువు సరస్వతీదేవి కాబట్టి. అలానే చిదంబరంలో ఒక ఋషి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నాట్యం చేసిన తరువాత 14 శబ్దాలు పుట్టాయి. అక్షరాలను ఇచ్చింది శివుడు. వ్యాకరణాన్ని, భాషని అందించింది శివుడు కాబట్టి శ్రీకృష్ణుడు అక్షరాభ్యాస సమయంలో ముందుగా పంచాక్షరి మంత్రమైన ఓం నమశివాయ అనే మంత్రాన్ని రాయాలని చెప్పాడు. అప్పటి నుండి ఒక తువ్వాల మీద బియ్యం వేసి దాని మీద పంచాక్షరి మంత్రమైన ఓం నమశివాయ అనే మంత్రాన్ని బియ్యం మీద రాశాక పిల్లల చేత పలక మీద రాయిస్తారు. అలానే సరస్వతీదేవి యొక్క వాహనం హంస. సరస్వతీదేవి మనస్సంకల్పంతో ఒక పక్షిని సృష్టించింది. ఆ పక్షి చాలా తెల్లగా ఉంది. ఎర్రటి ముక్కు కలదై, ఎర్రటి కాళ్ళు కలదై ఉన్నది. ఆ పక్షి ఆకాశంలోనూ, నేల మీద, నీళ్ల మీద, చివరికి అగ్నిలో కూడా నడవగలిగే పక్షి. ఆ పక్షి ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లని మాత్రం వదిలేసేది, అనగా క్షీర నీర న్యాయం చేసేది. ఈ విధంగా పాలని, నీళ్లని విడదీసే శక్తి ఉంది కాబట్టి హంస అనే పేరు పెట్టింది సరస్వతీదేవి. మగహంసని బ్రహ్మదేవుడికి వాహనంగా, ఆడహంసని అనగా హంసిని సరస్వతీదేవి వాహనంగా చేసుకుంది. కావున ఎవరైతే సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్లకి హంసలో ఉండే లక్షణాలు వస్తాయి. అనగా వాళ్లకి చెడు అనేది లోపలికి ప్రవేశించకుండా మంచి అనేది అలవడుతుంది.
హంస ఆకాశంలోనూ నేల మీద నీళ్లలోనూ ఎలా తిరుగుతుందో అలానే ప్రతి ప్రాణి దగ్గరకు వెళ్ళి మనం అసహించుకోకుండా దగ్గరకు తీసుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయం చేయాలి. అలానే హంస అరిస్తే ఓంకారం పలికినట్టు ఉంటుంది. దీని పట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నీవు కూడా ప్రణవనాదం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా శివనామ స్మరణ చేస్తూ ఉండాలని మనకి హంస యొక్క శబ్దం ద్వారా తెలుస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు భక్తుడైన కౌశికుడు గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ విష్ణు భక్తుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. ఇలా అతడు మరణించిన తరువాత వైకుంఠానికి చేరుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భక్తుణ్ణి స్వాగతించి గౌరవార్థం ఒక సంగీత సభని ఏర్పాటు చేశాడు. అయితే త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ సభకి వెళ్లాలని అనుకోగా అతడికి ఈ సభలోకి రావడానికి అనుమతి లభించలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన నారదుడు లక్ష్మీదేవి మందిరం నుండి వెళ్లడానికి ప్రయత్నించగా లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుణ్ణి అడ్డుకోగా ఆగ్రహానికి గురైన నారదుడు లక్ష్మీదేవిని కోపంతో శపిస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నారదునితో, నారద కపట భక్తితో ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ అది వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచిన వారికి నేను ఎప్పుడూ వెన్నంటి ఉంటాను. సంగీతంతో కూడా నన్ను చేరవచ్చు అని తెలియచెప్పడానికే నేను అతన్ని సత్కరించాను. నీ శాపానికి మేము బాధ పడటం లేదు, దాని కారణంగా మంచే జరుగుతుందని చెప్పడంతో నారదుడు చాలా బాధపడుతూ, దేవా నన్ను క్షమించు, అసలు జ్ఞానం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ శ్రీ మహావిష్ణు పాదాలపైన పడి వేడుకుంటాడు. ఇక శ్రీ మహావిష్ణువు, నారద చింతించకు, నీకు నిజంగా సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఇక్కడ ఉత్తరాన మానస సరోవరం అవతల ఒక పర్వత శిఖరం ఉంది, అక్కడ ఉన్న ఉలూకపతి దగ్గర నేర్చుకోమని చెప్పగా నారదుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి ఆ పర్వత శిఖరానికి బయలుదేరతాడు. ఇక నారదుడు తన మనస్సులో నాకు తెలియని ఆ సంగీత విద్వాంసుడు ఎవరు అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకోగానే గంధర్వ కిన్నెర కింపురుష అప్సరసలు ఎందరో అక్కడ సంగీత విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. అక్కడే నారదుడు వారికి గురువైన గానబంధుని చూస్తాడు. నారదుడు అతనికి నమస్కారం చేసి కౌశికుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. అలాంటి సంగీత విద్యని నాకు నేర్పించండి అని అడుగుతాడు. అప్పుడు గానబంధువుకి నారదుని మనస్సులో ఏమున్నదో అర్థమైంది. దీంతో అసలు తాను ఎవరనేది వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం భువనేశుడు అనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను అన్ని విషయాల్లో బాగా చూసుకునే ఆ రాజు ఒక్క సంగీతంలో మాత్రం రాజ్యంలో ఒక షరత్తు పెట్టాడు. తన రాజ్యంలో సంగీతాన్ని నిషేధించాడు. ఎవరైనా రాజ్యంలో గానం చేస్తే వెంటనే వారికి మరణశిక్ష అమలు చేయండి అంటూ మంత్రులకి ఆదేశాలను కూడా ఇచ్చాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే వ్యక్తి రాజు అజ్ఞాని అనే విషయాన్ని మరచిపోయి దేవుణ్ణి తన భక్తి గీతాలతో స్తుతించాడు. అతని గానానికి అక్కడి ప్రజలు కూడా అన్నీ మరచిపోయారు. అప్పుడు వెంటనే భటులు వచ్చి హరిమిత్రుణ్ణి బంధించేసి రాజు దగ్గరికి తీసుకువెళ్ళగా రాజుగారు బాగా ఆలోచించి పాడినవాడు బ్రాహ్మణుడు కనుక మరణశిక్ష విధిస్తే బ్రాహ్మణ హత్యా పాపం చుట్టుకుంటుందని భావించి మరణశిక్షకు సమానమైన రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ రాజు మరణించి మరుజన్మలో గుడ్లగూబలాగా జన్మించాడు. దాంతో ఆహారం రాత్రి సమయాలలో మాత్రమే తీసుకోవాలి. కానీ ఆ గుడ్లగూబకు ఆహారం సరిగ్గా లభించలేదు. ఇలా ఒక 4 రోజులు వరుసగా ఆహారం లభించకపోవడంతో అది మరణానికి దగ్గరైంది. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి దానికి ఎదురుగా నిలబడి ఉండగా అప్పుడు ఆ గుడ్లగూబ, ఎందుకు యమధర్మరాజా నన్ను ఇలా బాధ పెడుతున్నావు, నేను రాజ్యంలో అందరినీ బాగా చూసుకున్నాను కదా అని అడుగగా యమధర్మరాజు, రాజా నీవు రాజ్యాన్ని సరిగ్గానే పరిపాలించావు కానీ భగవంతుణ్ణి వేదమంత్రాలతోనే స్తుతించాలని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీవు విష్ణు భక్తులకు తెచ్చిన ఆ కీడు నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది అని చెప్పడంతో అతడు, యమా నేను చేసిన ఈ తప్పు నుండి బయటపడే మార్గాన్ని చెప్పండి అని అడుగగా, నీవు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఒకవేళ శిక్షాకాలం తగ్గాలంటే ఈ గుహ దగ్గరలోనే నీ గత జన్మ శరీరం ఉంది, ఆ శరీరంలోని మాంసాన్ని రోజుకు కొంత చీల్చి తిను, అది పూర్తయ్యేలోపు నీకు శుభం కలుగుతుందని చెబుతాడు. ఇలాంటి పరిస్థితి వచ్చిన ఆ పాపిని నేనే నారదా,
ఇలా నేను నా శరీరాన్ని రోజూ తింటూ ఉంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా శవం దగ్గరకు వచ్చి చూశాడు. అతడు ఎవరో కాదు, నేను రాజ్య బహిష్కారణ చేసిన హరిమిత్రుడు. అతడు నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి ఏంటి ఈ పరిస్థితిని బాధపడుతూ ఉండగా వెంటనే అతని పాదాలపైన పడి జరిగిన దానికి నన్ను క్షమించు, నేను భువనేశ్వరరాజుని అంటూ పశ్చాత్తాపపడి తనకి యముడికి మధ్య జరిగినది అంతా వివరిస్తే అప్పుడు హరిమిత్రుడు, నీవు నాపైన చూపించిన ఆ మూర్ఖత్వాన్ని ఆ రోజే మర్చిపోయాను, నీవు అనుభవించిన బాధలు ఇక చాలు, ఈ రోజు నుంచి నీకు బాధ అనేది లేకుండా గొప్ప సంగీత విద్వాంసుడవై అందరికీ సంగీతాన్ని బోధిస్తావంటూ పలికెను. ఇలా నేను సంగీత విద్వాంసుడను అయ్యాను అంటూ గానబంధు నారదునితో వివరించాడు. ఇక ఇలా చెప్పడంతో నారదుడు అతడి శిష్యుడిగా మారిపోయాడు. సంగీతం అనేది ఒక కళ, దానికోసం జీవితాన్ని అర్పించాలి, ప్రతిక్షణం కష్టపడి సాధన చేస్తే దీనిని సాధించవచ్చు అని వివరించగా నారదుడు దాదాపుగా 1000 సంవత్సరాలు సాధన చేసి ఎన్నో రాగాలలో మంచి ప్రావీణ్యం సాధించాడు. దీంతో సంతోషించిన నారదుడు గురుదక్షిణ ఏం కావాలో అని అడుగగా, శిష్యుడిగా కోరుకోమంటున్నావు కనుక అడుగుతున్నాను, లోకం ఉన్నంత వరకు సంగీత కళతో పాటుగా నేను కూడా అందరికీ గుర్తుండేలా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, గురవయ్యా, ఇది చాలా చిన్న కోరికే, మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి మీకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడి వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనం అవుదువుగాక అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక వీడియోలో పిలితే ఎవరైతే మౌని అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని సగానికి కోసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ అద్ది ఒక లవంగాన్ని గుచ్చి ఒక మట్టి పాత్రలో కళ్ళు ఉప్పు పోసి ఈ నిమ్మకాయని పెట్టి నిమ్మకాయ ఉన్న కళ్ళు ఉప్పు పాత్రను తీసుకొని వెళ్ళి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి. అదేవిధంగా ఇంకొక మట్టి పాత్రలో అలానే కళ్ళు ఉప్పు పోసి నిమ్మకాయని పెట్టి 5 మిరియాలు 5 లవంగాలు కొంచెం పసుపు కుంకుమ వేసి మీ ఇంటి యొక్క ఈశాన్యం మూలన పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే అమావాస్య రోజు చేస్తారో వాళ్ళ ఇంటికి సంబంధించిన దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఒక ఎర్రటి గుడ్డలో ఒక నిమ్మకాయ, కొంచెం పసుపు కుంకుమ, 5 మిరియాలు లవంగాలు, 1 మేకు, అలానే 1 గుర్రపు నాడ వేసి మూటలాగా కట్టి మీ ఇంటి యొక్క సింహద్వారానికి కడితే మీ ఇంటికి సంబంధించిన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోవడం ఖాయం.